మరికా సేపట్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు కలవనున్నారు. సాగునీటి రంగంపై జగన్ కు కేసీఆర్ పరీక్ష మాట్లాడనున్నారు. జల వివాదాలు, ట్రిబ్యునల్ పనితీరుపై విశ్లేషించనున్నారు. సీఎంల భేటీకి 60 మంది సాగునీటి రంగ నిపుణులు హాజరు కానున్నారు. విద్యుత్ శాఖలో సమస్యలపై కూడా దృష్టి సారించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ వెంకట్రాజ్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ వెంకట్రాజ్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్రాజ్ చెప్పండి, మరి కాసేపట్లో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కాబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా రిపోర్టర్ వెంకట్రాజ్ ని అడిగి తెలుసుకుందాం. వెంకట్రాజ్, మరికొద్ది సేపట్లో రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల సమావేశం ఉంటుంది. ఇప్పటికే జగన్ హైదరాబాద్ చేరుకున్నారు. ప్రధానంగా ఇరిగేషన్ సంబంధించిన అంశంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉందనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే గోదావరి నీటిని కృష్ణా రివర్కు పంపింగ్ ఎలా చేయాలి, ఆ ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టు ఏంటి అనే దానిపైన ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆయన ఒక ప్రాజెక్టు అంటే ఆయన ఒక ఇప్పటికే ఒక ప్రణాళిక రూపొందించారు. దానికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జగన్కు వివరించే అవకాశం ఉంటుంది. ఇక ఆ తర్వాత రాష్ట్ర విభజనకు సంబంధించిన సమస్యలు అనేక ఉన్నాయి. ప్రధానంగా విద్యుత్ ఉద్యోగుల సమస్య ఉంది తెలంగాణలో, అటు ఏపీలో కూడా. ఇటు తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు ఏపీలో పనిచేస్తున్నారు, ఏపీకి సంబంధించిన ఉద్యోగులు తెలంగాణలో పనిచేస్తున్నారు. ఈ విభజన విషయంపైన కూడా కేంద్ర సహకారం లేకుండానే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుందనేది మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన ఉంది. ఇదే విషయంపై కూడా జగన్తో మాట్లాడి ఆ విద్యుత్ ఉద్యోగులు ఎవరు ఎక్కడ ఉన్నారు, వారిని ఎలా పంపకం చేసుకోవాలనే దానిపైన, అంటే రాష్ట్రాలకు సంబంధించిన బదలాయింపు, ఉద్యోగుల బదలాయింపు ఎలా చేసుకోవాలనే దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనబడుతుంది. ఇక విద్యుత్ సంబంధించిన నిధులకు సంబంధించి కూడా రెండు రాష్ట్రాల మధ్య కొంత వివాదం నెలకొంది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నప్పుడు తెలంగాణ నుంచి సుమారు 1500 కోట్ల బకాయిలు రావాలనేది మాత్రం అప్పటి ప్రభుత్వం డిమాండ్ చేసింది. కాబట్టి అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 500 కోట్ల బకాయిలు మాత్రమే ఉంది, అనవసర పేచి పెడుతుంది అనేది మాత్రం ఆ రోజు వివాదం నెలకొంది. కాబట్టి ఈరోజు జరిగే సమావేశంలో ఈ విద్యుత్ నిధుల సంబంధించిన విషయాన్నిపైన కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించి ఒక అవగాహన వచ్చే మాత్రం కనబడుతుంది. ఇక ఈ విద్యుత్ ఉద్యోగుల విషయాన్ని పక్క పెడితే పౌర సరఫరా శాఖకు సంబంధించిన విషయంలో కూడా కొంత అయోమయం నెలకొంది. అక్కడ సివిల్ సప్లైకి సంబంధించిన నిధులు, అదేవిధంగా ఆస్తుల విషయంలోపై కూడా ఇక్కడ చర్చించే అవకాశం కనబడుతుంది. రాష్ట్రానికి సంబంధించి అంటే 9th 10th షెడ్యూల్లో ఈ వివాదం ఉంది. కాబట్టి 9th 10th షెడ్యూల్లో ఉన్న సంస్థల యొక్క ఎలా విభజన చేయాలి, అదేవిధంగా ఎలా వాటిని కొలిక్కి తీసుకొచ్చుకోవాలి అనే దానిపై కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనబడుతుంది. ఈ ముఖ్యమంత్రుల సమావేశానికి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన 6 మంత్రులు కూడా సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. అంటే విద్యుత్ అంశంపై ఆ విద్యుత్ శాఖ మంత్రి, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించి ఇరిగేషన్ శాఖ మంత్రి, ఇటువంటి అంటే మొత్తం 6 మంత్రులు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందనేది మాత్రం చెప్తున్నారు. ప్రధాన ఎజెండా మాత్రం గోదావరి నీటిని కృష్ణా రివర్లోకి ఎలా పంపింగ్ చేయాలి, దానికి సంబంధించిన ప్రాజెక్ట్ ఏంటి, ఒకవేళ ఆ ప్రాజెక్టు అమలు చేస్తే ఏ ప్రభుత్వం ఎంత నిధులను కేటాయించుకోవాలి, దీనికి సంబంధించిన వివాదం భవిష్యత్తులో వస్తే ఆ వివాద పరిష్కారం కోసం ఏం చేయాలన్న దానిపైన కూడా ముఖ్యమంత్రులు ఇక్కడ ఈ సమావేశం చర్చించే అవకాశం ఉంది. కన్నా రాష్ట్ర విభజన అయినప్పటి నుంచి రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ భేటీలో నీటి పంపకాల సమస్య ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారా? నీటి కేటాయింపుల విషయంలో పొరుగు రాష్ట్రాలు, ఒకవైపు కర్ణాటక, మహారాష్ట్రతో ఏ విధంగా అయితే సౌద్భావాతంతో, స్నేహవాతంతో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే పరిష్కారం చేసుకుందో సమస్యను, అదేవిధంగా ఏపీకి కూడా ఆ సమస్యను పరిష్కారం చేసుకోవాలి. గోదావరికి సంబంధించిన నీటిని కృష్ణా రివర్కు పంపింగ్ చేసేటప్పుడు, కృష్ణా రివర్కు తరలించేటప్పుడు భవిష్యత్తులో ఏమైనా వివాదం ఉంటుందా, వివాదం వస్తే ఏ విధంగా పరిష్కరించుకోవాలని దానిపైన కూడా ఇరువురు ముఖ్యమంత్రులు ఒక అవగాహనకు వచ్చే కనబడుతుంది. అయితే ముఖ్యమంత్రుల యొక్క సహకారంతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం ఉంటుంది. ఒకవేళ ఈ నీటిని కృష్ణా రివర్కు పంపింగ్ చేసేటప్పుడు నిధులకు సంబంధించి కేంద్రం వాటా ఎంత ఇవ్వాలి, కేంద్రం నుంచి కూడా మనం డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన విషయం కాబట్టి కేంద్రంతో కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంటుందనేది మాత్రం ఇరువురు ముఖ్యమంత్రుల అభిప్రాయం ఉండే అవకాశం ఉందనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. ఈ సమావేశంలో ఒక క్లారిటీ అంటే ఒక ప్రాథమిక అవగాహన కుదిరే అవకాశం ఉంది. భవిష్యత్తులో అంటే సుమారు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన నిధుల విషయంలో కానీ, ఏదైతే విభజన అంశాలు ఏవైతే సమస్యగా కొనసాగుతున్నాయో వాటికి సంబంధించి కూడా ఈ సమావేశంలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. వెనక అదేవిధంగా ఉద్యోగుల బదిలీ, విద్యుత్ బకాయి వివాదాలు కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉందా వెంకట్రాజ్? ఖచ్చితంగా, అంటే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రం కేంద్ర సహకారం లేకుండానే రెండు రాష్ట్రాలకు కూర్చొని మాట్లాడుకుంటే అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. విద్యుత్ ఉద్యోగులకు సంబంధించి, విద్యుత్ బకాయిలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అనేక పేచీలు ఉన్నాయి. కాబట్టి ఈ పేచీల పరిష్కారం కోసం
కేంద్ర సహకారం లేకుండానే, కేంద్ర హోంశాఖ సహకారం లేకుండా మనమే కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది. విద్యుత్ ఉద్యోగులు ఏపీకి సంబంధించిన వాళ్ళు తెలంగాణలో ఉన్నారు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఏపీలో ఉన్నారు. కాబట్టి ఈ వీరిని అంటే ఒకవేళ వారు స్వచ్ఛందంగా వస్తే పర్లేదు, ఒకవేళ రాష్ట్రాల ప్రభుత్వాలు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహనతోని విద్యుత్ ఉద్యోగులు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఆ రాష్ట్రానికి వెళ్ళేలా కూడా కొంత ఇద్దరు కూడా ఒక అడుగు అంటే మరీ పేచీ లేకుండా ఒక అవగాహనతో వెళ్తే బాగుంటుంది అనేది ఆలోచనలో కూడా ఇరువురు ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా విద్యుత్ విభజన అంశాలు అనేక పెండింగ్లో ఉన్నట్టు వాటిని కూడా ఎలా పరిష్కరించుకోవాలి, 9th 10th షెడ్యూల్లో ఉన్న సంస్థల విభజన ఇంకా పూర్తి కాలేదు, ఆ సంబంధించిన ఆ సంస్థల ఆస్తుల విషయంలో కూడా అనేక సమస్య ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఒక సమస్య ఉంటే ఏపీ ప్రభుత్వం మరో సమస్య తెర మీద తీసుకొచ్చింది గతంలో. అటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ భేటీలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందనేది మాత్రం అధికారులు భావిస్తున్నారు. రైట్ వెంకట్రాజ్, థ్యాంక్ యూ.